ఈ వీడియోలో మీరు చూడబోయే ప్లేస్ వచ్చేసి కూర్గ్లో ఉంది ఇది కూర్గ్లో చాలా ఫేమస్ వాటర్ ఫాల్ అండ్ ప్రతి ఒక్కరి కూర్గ్ ట్రిప్లో షోర్గా విజిట్ చేసే ప్లేసెస్లో ఇది ఒకటి ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్ఫాల్ లాస్ట్ వరకు చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎప్పుడైనా మీరు కూర్ ప్లాన్ చేసుకుంటే ఎలా వెళ్ళొచ్చు టైమింగ్స్ ఏంటి అవన్నీ నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా చెప్తాను చాలాసార్లు ఏంటి అంటే మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలని రెడీ అయినప్పుడు మ్యాక్సిమం టూ త్రీ అవర్స్ జర్నీ పడుతుంది చాలా బోర్ కొట్టేస్తుంది జర్నీ బట్ ఇది ఇక్కడ అయితే అలా ఉండదు మనం వెళ్ళే జర్నీ అంతా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఆ ప్లే వెళ్ళబోయే ప్లేస్ కంటే ఆ కనిపించే సీనరీస్ ఆ వ్యూస్ అన్ని చాలా బాగుంటాయి కూర్గ్లో మనం వెళ్ళే ప్రతి చోటు కంటే ముందు ఆ వెళ్తున్న ఆ జర్నీ అంతా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు ఇది మ్యాక్సిమమ్ మడికేరి నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ వ్యూ అంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి గ్రీనిష్గా ఉంటుంది అక్కడంతా ఈ జర్నీని అయితే బోర్ కొట్టకుండా చేసే మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు అబ్బే వాటర్ ఫాల్స్ దీనికి కొంచెం హిస్టరీ కూడా ఉంది అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాను అండ్ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వీడియోస్లో మండల్పట్టి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి జీప్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయో అని నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ మండల్పట్టి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి మడికేరి స్టాప్ దగ్గర జీప్స్ అనేవి ఉంటాయి ఇంకా మనకి అబ్బే ఫాల్స్ దగ్గర కూడా జీప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అండ్ అబ్బే ఫాల్స్ దగ్గర సెపరేట్గా పార్కింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ మాత్రమే పార్క్ చేసుకొని మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వచ్చు ఇక నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే వాటర్ ఫాల్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చూ అటు ఇటు చూస్తుంటే మనకి ఇలాగ గ్రీనిష్గా ప్లాంట్స్ కనిపిస్తున్నాయి అవి ఏం కాదు మన కూర్గ్లో చాలా ఫేమస్ కాఫీ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటాయి అలాగే ఫాల్ దగ్గర కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి కాఫీ ప్లాంటేషన్స్ కనిపిస్తాయి ఇంకా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి ఇంకా స్పైసెస్ ట్రీస్ కూడా ఉంటాయి ఇక్కడ మనం అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు సువాసనలు కూడా తెలుస్తాయి మనకి ఈ వాటర్ఫాల్కి అబ్బే వాటర్ ఫాల్ అని మాత్రమే కాకుండా జెస్సీ వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారట బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో బ్రిటిష్ షాప్లని ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకి ఈ ఫాల్ ఎంతో బాగా నచ్చి వాళ్ళ డాటర్ పేరు పెట్టారట జెస్సీ వాటర్ ఫాల్ అని అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇంకా గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చేసింది ఏరియా తర్వాత ఇంకా ఇది గవర్నమెంట్ నుంచి నర్వంద బీన్ అన్నయ్య అనే ఒక ఆయన కొనుక్కొని కాఫీ ప్లాంటేషన్స్ అండ్ ఇంకా స్పైసెస్ అవన్నీ ఇక్కడ పండిస్తున్నారు ఈ వాటర్ఫాల్కి స్పెషల్ అట్రాక్షన్ ఈ ప్లా కాఫీ ప్లాంటేషన్స్ కూడా అండ్ మనం వచ్చేసాము దగ్గరికి అండ్ ఇక్కడ నుంచి చాలా పెద్ద పెద్ద సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలా నిత్యం టూరిస్టులతో ఈ ప్లేస్ అనేది చాలా బిజీగా ఉంటుంది అండ్ ఇది మాన్సూన్ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఫుల్ రైనీస్ అలా రైన్స్ రావడం వల్ల ఆ ఫ్లోటింగ్ అనేది చాలా పెద్దగా వస్తుందట అండ్ ఇక్కడ టైమింగ్స్ అనేవి ఉంటాయి నైన్ ఏఎం టు సిక్స్ పిఎం లోపు మాత్రమే అలౌ చేస్తారు ఇంక తర్వాత క్లోజ్ చేసేస్తారు ఇంక ఇది ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్లోనే ఉంటుంది ఎంట్రన్స్ టికెట్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది ఇంకా రైట్ సైడ్లో చూసినారు కదా పైకి ఎక్కి చూస్తే మనకు ఆ వ్యూ అనేది ఇంకా దగ్గర నుంచి కనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్ హైట్ వచ్చేసి సెవెంటీ ఫీట్ ఉంటుంది ఈ నీరంతా ప్రవహించి వెళ్ళి కావేరీ నదిలో కలుస్తుందట అండ్ ఇంతకు ముందు ఇక్కడ కిందకు దిగి స్నానాలు చేయడానికి అట్లా ఉండేది కానీ ఇది రిస్కీ ఏరియా ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని చెప్పి రిస్ట్రిక్ట్ చేసేసారు కిందకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అండ్ దీని ఆపోజిట్లో బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇంతకు ముందు ఆ బ్రిడ్జ్ నుంచి చూస్తే ఆ వ్యూ అనేది చాలా బాగా కనిపించేదట అండ్ ఇంకా ఆ జల్లు అనేది ఆ బ్రిడ్జ్ పై నుంచి చూసే వాళ్ళపైకి అట్లా వచ్చి థ్రిల్లింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పాడవడంతో ఎవరిని అలో చేయట్లేదు అండ్ మడికేరికి దగ్గరలో ఉన్న అందమైన వాటర్ఫాల్ కావడంతో టూరిస్ట్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఇంకా ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ వాటర్ని అలా ప్రవహిస్తూనే ఉంటుంది మీరు కూడా కూర్కి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అండ్ షూర్గా ఈ వాటర్ఫాల్ కూడా విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే రెగ్యులర్గా వీడియోస్ అన్నీ మంచి మంచి ప్లేసెస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి